నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈరోజు ముఖ్యాంశాలు జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నూట ఇరవై ఆరుకు పెరిగిన మృతులు మత్స్యకారుల్లో గుబులు పుట్టిస్తున్న వరుస ప్రమాదాలు మొన్న బోటు మునక నిన్న అగ్ని ప్రమాదం అనకాపల్లిలో వ్యక్తి దారుణ హత్య మద్యం మత్తులో మర్డర్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కథం తొక్కిన కార్మిక సంఘాలు నిరసనలు ర్యాలీలు నగరంలో ప్రాచుర్యం పొందుతున్న అరుదైన క్రీడ పేసఫాలో క్రీడతో అంతర్జాతీయ అవార్డు పొందిన నగర క్రీడాకారులు ఇక వార్తల్లోని వెళ్దాం జిల్లాలో కరోనా దడపుట్టిస్తోంది అంతటా విజృంభణ కొనసాగుతోంది దీంతో జనాలు భయోందోళనకు గురవుతున్నారు కేసులు మరణాల నమోదులో వెనక్కి తగ్గడం లేదు ఖరాల నృత్యం చేస్తూ మరణ మృదంగం మ్రోగిస్తోంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందికి ఈ వైరస్ సోకింది దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగుకు చేరింది చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య నూట ఇరవై ఆరుకు పెరిగింది జిల్లాలో కరోనా ఉధృతిని పెంచింది నగరం మైదానం మన్యు అనే తేడా లేకుండా జిల్లా అంతటా వ్యాపించింది ప్రజలపై పంజాబ్ విసురుతూ పలువురిని వ్యాధి బారిన పడేస్తోంది కొందరు ప్రాణాలను బలిగొంటోంది దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై చేరింది చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించారు దీంతో మరణాల సంఖ్య నూట ఇరవై ఆరుకు చేరింది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పదకొండు వేల నూట యాభై మంది డిశ్చార్జ్ అయ్యారు కేసులు నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది కొత్త కేసుల్లో జోన్ వన్ పరిధిలోని డెబ్బై మూడు పారిశ్రామిక ప్రాంతంలో యాభై మూడు అనకాపల్లిలో యాభై మూడు ఆరిలోవ ప్రాంతంలో ముప్పై ఐదు గోపాలపట్నం ప్రాంతంలో పంతొమ్మిది తాడిచెట్ల పాలనలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి జనాలు స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే వైరస్ విరుచుకుపడుతోంది దీనికి అడ్డుకట్ట వేయడం మన చేతుల్లోనే ఉంది వరుస ప్రమాదాలు విశాఖను కుదిపేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగగా ఇప్పుడు విశాఖ సాగరం వంతయింది సముద్రంలో వరుస బోట్ల ప్రమాదాలు మత్స్యకారుల్లో గుబ్బులు పుట్టిస్తున్నాయి తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న బోటు అగ్నికి ఆహుతయింది నడిసముద్రంలో చేపలవెట సాగించి తిరుగు ప్రయాణమైన బోటు తీరానికి చేరుకుంటుందనగా ప్రమాదానికి గురైంది తీరాన్ని సమీపిస్తున్న సమయంలో బోట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బోట్లో ప్రయాణిస్తున్న సిబ్బంది నీటిలో దూకి గల్లంతయ్యారు విశాఖ సాగర తీరంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది మూడు రోజుల కిందట నీట మునిగిన బోటు ఘటన ముందే ఈ ప్రమాదం జరగడంపై మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది ఫిషింగ్ హార్బర్ కు చెందిన మరో బోటు చేపలవేట ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఫిషింగ్ హార్బర్కు కూతవేటు దూరంలో జోడుగుళ్లపాలెం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది అనకాపల్లి శారదానది ఘాటు వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు స్థానికంగా సంచలనం రేపిన ఈ హత్యకు మద్యం సేవనమే కారణంగా తెలుస్తోంది అనకాపల్లి శారదా నది ఘాటు వద్ద రాజు అనే యువకుడిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది వివరాలు ఉన్నాయి శనివారం సాయంత్రం శారదా నది సమీప శ్మశాన వాటికి వద్ద మృతుడు రాజుకి పరమేశ్ కి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మద్యం సేవించి ఉన్న ఇరువురు మరల రాత్రి సమయంలో ఘర్షణకు దిగారు కోపోద్రిక్తుడైన పరమేశ్ రాజును తలపై రాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది మృతుడు రాజును అగనంపూడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు ముద్దాయి మద్దాల పరమేశ్ ను అనకాపల్లి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సేవ్ ఇండియా సేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్ పేరుతో అఖిలపక్ష కార్మిక సంఘాలు నగరంలో కథం తొక్కాయి క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి సరస్వతి పార్క్ వరకు ఓ ర్యాలీ నిర్వహించాయి కరోనా ఆర్థిక సంక్షోభం నెపం చూపి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసి వారిని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేస్తోందని ఏఐటీయూసీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ సిహెచ్ నరసింహరావులు మండిపడ్డారు క్విట్ ఇండియా డే సందర్భంగా నగరంలో నిర్వహించిన సేవ్ ఇండియా సేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్ ర్యాలీలో వారు మాట్లాడారు రైతుల వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు కబంద హస్తాల్లో పెడుతూ కేంద్రం మూడు ఆర్డినెన్సులు చేయడంపై మండిపడ్డారు దేశ ఆర్థిక రంగానికి పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు దేశ రక్షణతో సహా ముఖ్యమైన రంగాలన్నింటిలోని విదేశీ పెట్టుబడులను బార్లా తలుపులు తీయడం శోచనీయమన్నారు వలస కార్మికులను అనాథరుగా మార్చేసే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ క్విట్ ఇండియా పంతొమ్మిది వందల నలభై రెండులో ఏదైతే భారత స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రాధాన్యత ఉన్నదో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు భారతదేశానికి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవే అన్ని కూడా సంస్థలంటీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి సంస్థలంటీ కూడా ప్రైవేటీకరించేటటువంటి పనిలో పడ్డారు అందువల్ల ఈ కరోనా సమయంలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకి పాల్పడుతూ ఉన్నారు అందుకని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల యాభై స్వతంత్ర ఫెడరేషన్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానికమైనటువంటి సంఘాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్తో సహా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఫిట్ ఇండియా రోజు సందర్భంగా భారతదేశాన్ని రక్షించుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను కాపాడుకుందాం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కాపాడుకుందాం భారతదేశ సంపదను కాపాడుకుందాం అనేటటువంటి నినాదాలతో ఈరోజు ఆందోళనకు పిలిపిటం జరిగింది ఫిట్ ఇండియా డేని సేవ్ ఇండియా డేగా దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ జైల్ భరో కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా పిలిపించాం దీని ప్రకారం ఇక్కడ నుంచి జైల్ భరోకి రెండో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకొని కార్మిక వర్గం మీద ప్రభుత్వ రంగం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది రైల్వేలు రక్షణ రంగం ఇస్రోతో సహా అన్ని ప్రభు స్టీల్ ప్లాంటు అన్ని ప్రభుత్వ రంగాలని ప్రైవేట్కి ఇవ్వాలని బొగ్గు పరిశ్రమ కోల్ ఇండియా లిమిటెడ్తో సహా అన్నింటినీ ప్రైవేట్కి ఇవ్వాలని నిర్ణయించింది అలాగే లక్షల ఉద్యోగాలు రద్దు చేస్తూ ఉంది డిఫెన్స్లో నిన్ననే నలభై నాలుగు వేల ఉద్యోగాలని రద్దు చేసింది దానివల్ల విశాఖపట్నానికి వచ్చేటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా పోయే రైల్వే బోర్డు అనేటువంటిది లేదు రైల్వే జోన్ వచ్చినా ఇక్కడ ఒక్కరికి కూడా ఉద్యోగం అనేటువంటిది లేకుండా పోతుంది అలాగే స్కీమ్ వర్కర్స్ ఆశా అంగన్వాడీ వర్కర్లని వాళ్ళని ఒక్కర వర్కర్లుగా గుర్తించడం వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు వర్కర్లుగా గుర్తించే వాళ్ళకి న్యాయమైన హక్కులను చేయాలని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు సాధారణంగా క్రికెట్ హాకీ వంటి అంతర్జాతీయ కబడ్డీ వంటి జాతీయ క్రీడల గురించి తెలుసు అయితే పెసఫోలో అనే క్రీడ గురించి బహుశా కొంతమందికే తెలుసుంటుంది విశాఖ కేంద్రంగా పెసఫోలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించారు ఫిన్లాండ్ దేశంలో సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన పెసాపోలో క్రీడ భారతదేశానికి పదిహేను సంవత్సరాల క్రితం పరిచయమైంది క్రీడలపై మక్కువతో అచ్చుతాపురం మండలం తంతటి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు విశాఖలో గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఈ క్రీడలో తర్ఫీదిస్తున్నారు తొమ్మిది మంది ఆటగాళ్లతో పన్నెండు మంది జట్టుగా ఉండే ఈ టీం గత సంవత్సరం పూణేలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్ సాధించారు క్రీడాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే మరింత రాణించే అవకాశం ఉందని విద్యార్థులు చెప్పారు పెసాఫోలో అసోసియేషన్ కూడా సాధ్యమైనంత త్వరలోనే ఎస్జీఎఫ్ ఆమోదం పొందే అవకాశం కూడా ఉందని కోచ్ నాగేశ్వరరావు వెల్లడించారు క్రీడలను ప్రోత్సహించే ప్రభుత్వాలు స్పందించి పెసఫోలోని గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నారు విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం తంతటి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి క్రీడలపై ఉన్న స్ఫూర్తితో అంటే తన సామాన్య కుటుంబం అయినప్పుడు కూడా క్రీడలే పరమావధిగా చిన్న ల్యాబ్ టెక్నీషియన్గా జీవితాన్ని ప్రారంభించి క్రీడల్లో పిల్లలకి అంటే పిల్లలకి క్రీడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లల్ని తయారు చేస్తున్న వ్యక్తి అయితే ఆ నాగేశ్వర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విహ విషయాలు తెలుసుకుందాం ఆయన ట్రైతైత్రాన్ని కానీ పేసాపోలో కానీ ఈ రెండింటిలో కూడా అంటే విభిత్ విభిన్నమైన ప్రతిభ కలిగి ఉన్నారు దానికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు కాబట్టి మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు చెప్పండి ఈ పోలో అంటే ఈ గేమ్ గురించి సాధారణంగా మందికి అయితే తెలియదు ఆ గేమ్ ఏంటి దానివల్ల విద్యార్థులకి భవిష్యత్తులో జరిగే లాభాలు ఏంటి దానివల్ల ఏంటి విద్యతో పాటు వాటితో ఏమైనా క్రీడల్లో ఏమైనా మెడల్స్ అవి సాధిస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ విశాఖపట్నం జిల్లా నేను నా పేరు నాగేశ్వరరావు అండి విశాఖపట్నం జిల్లా పేసాపోలు స్టూడెంట్ సెక్రటరీ ఈ క్రీడ విశాఖపట్నంలో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన క్రీడ ఇది గత పదిహేను సంవత్సరాలుగా మన భారతదేశంలో ఆడుతున్నారండి ఇది విశాఖపట్నంలో రెండు వేల పదిహేడు నుంచి కూడా మన విశాఖపట్నంలో విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది మన సుమారు ఒక పదిహేను ఇరవై మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించడం అలాగే అరకు రూరల్ ఏరియా నుంచి కూడా ఒక యాభై రెండు మంది క్రీడాకారులను కూడా మేము తయారు చేసాం ఈ క్రీడ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మా మీడియా ప్రోత్సాహకులు అందరూ కూడా బాగా విపరీతమైన మీడియాలో సర్క్యులేషన్ అవ్వడం వల్ల కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ క్రీడ మీద క్రీడాకారుల ఆసక్తి చూపుతున్నారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ అంటే నిబంధనలకు అనుగుణంగా మీరు ఎలా అయితే ప్రాక్టీస్ ఇవ్వగలుగుతున్నారు ప్రస్తుతం దాని కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎలా రప్పిస్తున్నారు సార్ ఇప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారంగా కూడా వీళ్ళందరి ఇప్పుడున్న క్రీడాకారులకి గవర్నమెంట్ని నిబంధనల ప్రకారం వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే కొన్ని నిబంధనలతో ఎక్సర్సైజ్లు చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సార్ అలాగే ఇప్పుడు వాళ్ళకి చాలామంది కూడా క్రీడాకారులు అందరూ కూడా యోగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా యోగా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు బాడీ లాంగ్వేజ్ని పెంచి ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ను మర్మాలను చేసుకుంటున్నారు సార్ ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి విశాఖ జిల్లాలో ఏదో ఒక మారుమూల గ్రామంలో సాధారణ తల్లిదండ్రులకు జన్మించిన నాగేశ్వరం అనే వ్యక్తి ఇటు అరుకు అంటే గిరిజన ప్రాంతంలో ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన రోజుల్లో అక్కడ కూడా ఒక యాభై ఐదు మందిని తయారు చేసినారు కింద కూడా అంటే మైదాన ప్రాంతంలో కూడా నగర వ్యాప్తంగా ఉంటుంది కాదు విశాఖ అర్బన్లో కాదు ఇక్కడ కూడా నలభై మందిని తయారు చేశారు ఈయన ఈ పేసాపోలో క్రీడ ద్వారా మరింత మంది విద్యార్థులైతే తయారు చేసి అంతర్జాతీయ క్రీడలకైతే పంపించి దేశ ఔన్నత్యాన్ని దేశ కీర్తి ప్రతిష్టలని కాపాడడానికైతే అయితే కృషి చేస్తూ ఉన్నారు నిజంగా ఇదంతా మనం అభినందించదగ్గ విషయం కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ క్విట్ ఇండియా డే సందర్భంగా ఎల్ఐసి ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీపంలోని ఎల్ఐసి భవనం ప్రాంగణంలో ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రమణాచలం మాట్లాడుతూ ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదనుగా నిలిచిన జీవిత విమా సంస్థ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ల ప్రయత్నాలను ఉద్యోగులంతా ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మన దేశం సంపద ఉత్పత్తి అంతా కూడా మన దేశ పౌరులే స్వతంత్రంగా బతకాలని సంపదని తినాలని చెప్పేసి సంపదని ఓన్ చేసుకోవాలని చెప్పేసి జరిగిన నిరసన ఉద్యమం అది ఆ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నెలకొల్పాలి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వమే కాపాడాలని చెప్పేసి ఒక నిరసన ప్రదర్శన చేస్తున్నాం ఈరోజు ఎల్ఐసిలో ఉన్న ప్రభుత్వ షేర్లని మార్కెట్లో పెట్టి ఐపీఓ ప్రకారం అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దుష్ట పన్నాగం కేంద్ర ప్రభుత్వం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటాని షేర్ల రూపంలో అమ్మడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం ఆ వ్యతిరేకతను ఈరోజు ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది క్విట్ ఇండియా ఉద్యమం నిరసన దినాన్ని పాటిస్తూ ఎల్ఐసిని కూడా కాపాడాలి ఎల్ఐసిలో ఉన్న ప్రభుత్వ వాటాలని మార్కెట్లో పెట్టి అమ్మకూడదు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి కాపాడబడాలి అని చెప్పేసి ఈరోజు ఈరోజు మేము ఈ నిరసన దినం తెలియజేస్తున్నాం జీవీఎంసి ఎంభై జీవీఎంసి ఎనభై తొమ్మిదో వార్డు ఎల్పవాణిపాలెం భగత్ సింగ్ నగర్ బీటీ రోడ్ నిర్మాణ పనులను వార్డు వైసీపీ అధ్యక్షులు దొడ్డి కిరణ్ ప్రారంభించారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల జీవీఎంసీ నిధులు వెచ్చించి రహదారి నిర్మాణం జరుగుతోంది కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రెడ్డి సర్కారు ఎక్కడా రాజీపడ్డం లేదని కిరణ్ అన్నారు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ చొరవతో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు ఇంత కరోనా టైంలో కూడా ఈ పరిసర ప్రాంతం అభివృద్ధి కొరకు అటు మినిస్టర్ గారు అయినటువంటి అవంతి శ్రీని గారు అలాగే పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో సుమారు ముప్పై ఎనిమిది లక్షలతో ఈ రోడ్డు అనేది జీవిఎం నిధులతో వేయడం జరుగుతుంది దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగా ఇటు ఎలబనబాల నుంచి బగ్శీనగర్ రోడ్డు ఇది ఏదైతే ఎన్ఏడి కొత్త రోడ్డుకి అటు నరవు మీదుగా షార్ట్ కట్ రోడ్డు ఎయిర్పోర్ట్ మీదుగా ఈ రోడ్డు అనేది ఒక పద్నాలుగు వేలకి అనేది ఉపయోగపడుతుంది అట్ అటువంటి రోడ్డుని ఈ కరోనా టైంలో కూడా గ్రాంట్ ఇచ్చి ఆదుకున్నందుకు మినిస్ట్రీ గారికి మల్ల విజయప్రసాద్ గారికి మా వార్డు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ పర్యవేక్షణ చేసి క్వాలిటీ కంట్రోల్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది మొన్నటికి మొన్న చంద్రనగర్ రోడ్డు అయితే గానీ సంతోష్ నగర్ రోడ్డు అయితే గానీ ఇవైతే గానీ కరోనా టైంలో ఏ వార్డులు లేని విధంగా ఈ వార్డులో మాట కొట్టలేక అందరూ చేస్తున్నందుకు అధికారులకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఆర్కే బీచ్లో ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని వెలమ సంక్షేమ భవన్లో నిర్వహించిన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు సంతాప సభలో సంఘం పెద్దలు చొక్కా చినబాబు బండారు రామకృష్ణులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు వంగపండు చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు ఉత్తరాంధ్రలో పుట్టి అన్ని వర్గాల ప్రజల సమస్యలపై రచనలు చేసి కాళ్లకు గజ్జె కట్టి తన గళాన్ని వినిపించడం ప్రజా జీవితానికి తుది శ్వాస ఉంటుందని చెప్పారు నిజంగా చెప్పాలంటే ఇతను ఒక మోహన్నతమైన వ్యక్తి ఎందుకంటే ప్రజలను చైతన్యపరచనలోని బడుగు బలహీన వర్గాల్ని దీనులు అతి దీనుల్ని గిరిజనులు అట్టడుగు వర్గాలని అనగారిన వర్గాల్ని తన పాటల ద్వారా తన రచనల ద్వారా తన గజ్జెల ద్వారా చైతన్యపరిచి వాళ్ళని మంచి జీవన శ్రావంతలో తీసేరాడానికి ప్రభుత్వ దృష్టి తీసేరావడానికి ఎంతో కృషి చెల్పి వాళ్ళ అభ్యున్నతికి ఎంతో తోడ్పడ్డారు అలాంటి మహాను మహోన్నతమైన వ్యక్తి గొప్ప వ్యక్తి మా వెలము జాతి చెందినవాడనేందుకు మరింత మేము గర్వపడుతూ ఉన్నాం ఇతను ఇతను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కాదు రాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రపంచ వ్యాప్తంగా అనేక సభల్లోని పాల్గొని తన గద్దెల ద్వారా తన రచన ద్వారా శ్రీకాకుళం జాతుల సాంప్రదాయాలని శ్రీకాకుళం తాలూకా భాష భావజాలని ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మనోభావాల్ని తన రచనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేపట్టి కార్యక్రమాలు జానపద కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరూ హృదయాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరచిన ఆ మహోన్నతమైన వ్యక్తి ఆ మహా వ్యక్తి ఆ విప్లవ కాడు వాగ్గే కాడు మన నుంచి దూరం అవడం నిజంగా చాలా బాధాకరము మన వంగపండ్రి ప్రసాదరావు గారికి అర్పించాలని చెప్పి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి సభ ఏర్పరచని ఈయన బడుగు బలహీన వర్గాల తాలూకా అభ్యున్నతికి ఎంతో పాటుపడారు ఒక విలమ జాతికి కాదు అన్ని జాతులు కూడా ఇతను ఎన్నో సేవలు చేశారు ఇతని కవిత్వం ద్వారా నరచన ద్వారా నాట్యం ద్వారా సామాన్యమైనకి అర్థమైనట్టు అలా ప్రభుత్వాలకు అర్థమైనట్టు వాళ్ళు తా భాగోగులు తా యొక్క భావన తీసుకెళ్లి తీసుకెళ్ళి ప్రభుత్వానికి అర్థం చేశారు ఇతను ముఖ్యంగా రాసిన నాటక నాటకాల్లో చిక్కులు ఉద్యమం ఒకటి అలాగే భూభోగోత్ని కూడా రాశారు ఈ భూభోగోత్వం ద్వారా గిరిజనులపై సాగుకారు దళారులు ఏ విధంగా ఉన్నదాన్ని సామాన్యమాడుకు ఆకట్టుకునేటట్టు రచించారైన ఈ సామాన్య మాడు కోసం హార్నిసులు పాటుపడి అతని తాలూకా మరణించారు కాబట్టి ఒక వెలమ జాతే కాదు అన్ని జాతుల వారు గుర్తించుకోవాల్సిన వ్యక్తి అన్ని కులాల వాళ్ళు గుర్తించిన వ్యక్తి ఈ వంగళ ప్రసాదరావు గారు కాబట్టి ఈ వంగ ప్రసాదరావు గారి విక్రమ విశాఖపట్నం పెట్టాలని మా విశాఖపట్నం వెలమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎంతో ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పించిన నాటక రంగంలో ఇప్పుడు మౌనం రాజ్యమేలతో కళాకారులపై కరోనా ప్రభావం తీవ్రంగా చూపించింది ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది చిన్న చిన్న పనులకు వెళుతున్నారు రంగస్థలం మీద తమ హావభావాలతో ఆలరించిన ఈ కళాకారులు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కళాకారులు కలనే నమ్ముకున్న కలామ్మ తల్లి బిడ్డలు ప్రేక్షకులను ఆనందపరిచి నవ్విస్తేనే వారికి ఉపాధి నలుగురిని సంతోషపరిచి వారి ఆదరణ కోసం రంగస్థలంపై తమ ప్రతిభతో ఆకట్టుకుంటారు అయితే వారి జీవితాలపై కరోనా వచ్చి వారికి ఉపాధి లేకుండా చేసింది ప్రదర్శనలు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు వివాహాల సీజన్ కళా ప్రదర్శనలకు అనుకూలమైంది ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చి వచ్చిన ఆదాయంతో ఏడాదంతా గడుపుతారు ప్రస్తుతం లాక్డౌన్తో ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది కళారంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కళాకారులు ఇప్పుడు లాక్డౌన్తో వీరంతా ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు ఈ తరుణంలో ఇలాంటి కష్టం ఎప్పుడూ రాలేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు లాక్డౌన్తో ప్రదర్శనలు నిలిచిపోయాయి ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి కళాపోషకులను ఆదుకోవాలని కోరుతున్నారు జీవితమంతా కళారంగంలోనే గడిపి ఎన్నో మన్ననలు పొందినవారు ఇప్పుడు ప్రభుత్వం వేస్తున్న ఫింఛంతో కాలం వెల్లదీస్తున్నారు కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అవకాశమివ్వాలని కోరుతున్నారు ముఖ్యంగా ఈ కరోనా వల్ల మా కళాకారులకు మాత్రం చాలా చెప్పుకోలేనంత దెబ్బ తగిలిందండి ఎందుకంటే మేము కళాకారుల అంతా కూడా కళారంగం మీద ఆధారపడి ఉండడం రెక్కాడితే గాని డొక్కాడైన బతుకులు ఎలాగో అలాగే మేము మా కళా నైపుణ్యాన్ని రోడ్డు మీద లేకపోతే ఒక కళా వేదిక మీద కానీ ప్రదర్శిస్తే తప్ప మా కడుపులు నిండు మాకు కళా ప్రదర్శన తప్పితే ఇంకొక ఆధారం లేదు ఇంకో పని కూడా మాకు చేత కాదండి అయితే ఇటువంటి పరిస్థితులు కరోనా వల్ల మాకు ఇప్పుడు కార్యక్రమాలు లేవు ప్రోగ్రామ్స్ లేవు సాంస్కృతిక రంగం పూర్తిగా దెబ్బతుంది దీంతో మేము అందరం చాలా వీధిని పడ్డామండి ఈ కరోనా మహమ్మారి వచ్చి మా కళాకారులందరినీ కష్టాలు పలుచేసి వీధిని పలు చేస్తుంది కరోనాతో ఎంతో మంది చచ్చిపోతే కళాకారులు తిండి లేక చచ్చిపోయేలాగా మాకు అలాగ వస్తుందండి మేము ఎంతో బాధలతో ఉన్నాం అన్ని రంగాల వరకు సీఎం గారు ఏదో విధంగా ఆదుకుంటున్నారు అటు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది కానీ కళాకారులు గుర్తించట్లేదు కళాకారులు లేని ఏ కార్యక్రమం జరగదండి వినోదాలకైనా విషాదాలకైనా కళాకారులే కావాలి రాజకీయం పరంగా కూడా కళాకారులే వాడుకుంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలు మాకు ఇంతవరకు తీర్చలేదండి ఛానల్ ద్వారా మేము వినవించుకున్నాం ఇంతవరకు మా గోడ ఎవరు వినిపించుకోవట్లేదు ఇంటి ఎద్దరు కట్టుకోలేకపోతున్నాం కరెంట్ బిల్లు కట్టుకోలేకపోతున్నాం రోడ్డుని పడిపోతున్నాం ఏదో కొంతమంది పెద్దల దాతలు సరుకులు ఇస్తుంటే ఇంతవరకు కాలయాపం చేసాం కేవలం ఇప్పుడున్న మా కళాకారులు అందరమే గవర్నమెంట్ మాకు పదిహేను రోజులు ప్రోగ్రామ్ ఇస్తే ఆ పదిహేను రోజులు వచ్చే డబ్బులతోనే మేము బతకాలి ఆ పదిహేను రోజులకే సరిపోతాయి సార్ అందుకే మాకు పనులు లేక మాకు వచ్చే నాటికలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము వేసే నాటికలన్నీ వీధులు అంటే జనాల మధ్యకెళ్ళి జనాల కోసం చేసే నాటికలండి స్టేజ్ మీద టీవీలోనో కెమెరా ముందు చేసిన కాదు సార్ మేము జనాల్లోకి వెళ్లి చేసే నాటికలు ఇప్పుడు మేము వెళ్తాం అన్న జనాల్లోకి పంపట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు మహమ్మారి పొంచి ఉంది దాని వల్ల మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు అందుకు దయచేసి మాకు ప్రోగ్రామ్స్ ఇప్పిస్తే సామాజిక దూరం పాటిస్తూ మేము జాగ్రత్త తీసుకుంటూ జనాల్లో జాగ్రత్త కోసం అవగాహన కల్పిస్తూ భయంతో సగం మంచి చచ్చిపోతున్నారండి అలాగే మేము వాళ్ళకి అవేర్నెస్ రప్పించే కార్యక్రమాలు చేస్తూ మేము చేస్తాం మహావిశాఖకు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకలను సంతరించుకున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు నీరు దండిగా చేరి నిండుకుండలను తలపిస్తున్నాయి దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నీటి సరఫరాకు భరోసా లభించింది ఇటీవల కురిసిన వర్షాలకు మహావిశాఖకు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకళను సంతరించుకుని కుండలను తలపిస్తున్నాయి దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నిరాటంకంగా నీటిని సరఫరా చేసే అవకాశం లభించుంది గత రెండేళ్ల వరకు మహాజనాభాకు నీటి సరఫరా కోసం ఏటా డిసెంబర్ నుంచే జీవీఎంసీ అధికారులు మల్లగుల్లాలు పడేవారు జలవనరుల్లో అంతంత మాత్రమే నిల్వలు ఉండడం వాటిని వేసవి వరకు ఎలా నిర్వహించాలా అంటూ తలలు పట్టుకునేవారు కానీ రెండేళ్లుగా ఈ పరిస్థితి మారింది సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వచ్చి చేరి రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి ఓ పక్క ప్రజా అవసరాలకు పక్కాగా తాగునీటిని అందిస్తూ మరోపక్క మంచినీటి నిల్వల్ని కాపాడుకుంటూ వస్తున్నారు తాజాగా కురిసిన వర్షాలతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదు ఇరవై లక్షలకు పైగా ఉన్న నగర జనాభాకు రోజు తొంభై ఎంజీడీల తాగునీరు అవసరం కాగా సరఫరాలో తలెత్తే సమస్యలు సాంకేతిక లోపాల వల్ల అరవై ఏడు ఎంజీడీల నీటిని మాత్రమే జీవీఎంసీ అందించగలుగుతోంది ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు నగర గ్రామాలకు నీటిని అందించడం ఒక విధంగా కత్తిమీద సామనే చెప్పాలి వరుణుడు కరుణించడంతో ఏలేరు రైవాడ మేఘాద్రిగడ్డ తాటిపూడి సహా అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి దీంతో జీవీఎంసీకి నీటి సరఫరాకు సంబంధించిన బెంగ తప్పింది సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నూట ఇరవై ఆరుకు పెరిగిన మృతులు మత్స్యకారుల్లో గుబులు పుట్టిస్తున్న వరుస ప్రమాదాలు మొన్న బోటు మునక నిన్న అగ్ని ప్రమాదం అనకాపల్లిలో వ్యక్తి దారుణ హత్య మర్డర్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కథం తొక్కిన కార్మిక సంఘాలు నిరసనలు ర్యాలీలు నగరంలో ప్రాచుర్యం పొందుతున్న అరుదైన క్రీడ పేసఫాలో క్రీడతో అంతర్జాతీయ అవార్డు పొందిన నగర క్రీడాకారులు న్యూస్ సమాప్తం नमस्कार